Hello everyone, welcome back to Tulasi Kitchen Telugu Vlogs. Ela unna friends bonnara ee roju nenu meeku okati comment cheppabothunnanandi entante ninna nenu chupinchindi ardham avaledu saringa ani cheppesi adigaru okkaremo adigaru so adi ela veyalo inko sari thread double color manamu two threads teeskunnam kada ante rendu daralu oke sari teeskunnamu adi ela teeskovalo maaku ardham kavatledu akka ani cheppesi annaru okkaremo adigaru so అది ఎలా తీసుకోవాలో ఒకసారి నిదానంగా చూపించండి అక్క అని చెప్పేసి చెప్పారు కదా ఖచ్చితంగా నేను చూపిస్తానండి మీకు నిదానంగానే చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా ఇది నేను వేసి చూపించాను ఇది వచ్చేసి హసీనా వేసింది సో పర్ఫెక్ట్గా వేసుకొచ్చింది చూడండి ఫస్ట్ టైమే నీట్గా రావాలి అంటే రాదు కాకపోతే వేస్తూ ఉంటే వస్తుంది మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నేర్చుకుంటూ నిదానంగా ట్రై చేస్తే వస్తుంది నేను వేసిన ఫస్ట్ సారీ నాకు పర్ఫెక్ట్గా రావాలి అంటే చాలా కష్టం అండి రాదు సో మీరు ట్రై చేస్తూ ఉండండి ట్రై చేసినా రాకపోతే అప్పుడు బాధపడాలి కానీ ఒకటేసారికే రావాలంటే రాదు కదా సో మీరేం అసలు భయపడకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు పికాక్ చూపించబోతున్నాను పికాక్ ఫ్రేమ్స్ చూడండి హసీనా ఎన్ని ఫ్రేమ్స్ పెట్టిందో రెండు ఫ్రేమ్లు పెట్టుకుంది ఇది తను వేసుకుంటుంది ఇది నేను వేస్తున్న డిజైన్ అన్నమాట తను ఊరికే నార్మల్గా డ్రాయింగ్ గీయించుకొని ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి వేస్తుంది ఇలా వేస్తే నాకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పేసి సో దీనికి ఈ ఫ్రేమ్ ఇలాగే సెట్ చేసేసింది దీన్ని తీయకుండా పెట్టేసుకుంది దీనికి తీస్తూ ఉందన్నమాట నేను నిన్న పికాక్ చూపించాను తనకు సో చూస్తున్నారు కదా ఈ పికాక్ని మనం ఎలా వేసుకోవాలి అన్నది నేను ఈరోజు మీకు చూపిస్తాను సో పికాక్ వర్క్స్ మనం ఎక్కువగా మగ్గం వర్క్లో వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా నింపుగా వేస్తూ ఉంటారు కదా సో అలా నింపే కుట్టు ఎంత కష్టమో నాకు రాదేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము సో అలా బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ పికాక్ డిజైన్ ఎలా వేసుకోవాలి అన్నది చూపించబోతున్నాను సో చూసేద్దాం అలాగే నేను కొన్ని డిజైన్స్ అంటే ఈరోజు ఫ్రైడే కదా సో సండేలోపు నేను మీకు ఇంతవరకు సండే రోజుకి ఏ క్లాస్ అవుతుంది ఈరోజు ఇది 11th క్లాస్ అవుతుందన్నమాట సో 13th ఎపిసోడ్ అవుతాయి మనం మొత్తం వరకు స్టార్ట్ చేసి 13th ఎపిసోడ్ అవుతుంది కదా సో 13th ఎపిసోడ్లో నేను మీకు ఇంతవరకు ఫస్ట్ నుంచి ఏవేవైతే చేశారో అది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీ అందరికీ ఒక ఐడియా ఉండటం కోసం సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది పెట్టండి అక్క ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పర్వాలేదు మేము అర్థం చేసుకుంటామంటే కనుక తప్పకుండా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక వీడియో అన్నది షూట్ చేసి పెడతాను సో ఎంతమంది అలా పెట్టమంటారు లేదు అంటే కనుక ఇప్పుడు చూపించినట్టే చూపించండి అక్క అంటే కనుక అలాగే చేస్తాను కొంతమంది చూస్తున్నారో లేదో నాకైతే తెలీదు కానీ నేను ఫస్ట్ నుంచే చూడలేదక్క మళ్ళీ వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు సో వాళ్ళకి వెనక్కి అంటే ఛానల్లోకి ఎలా వెళ్ళాలి వెళ్ళి ఎలా చూసుకోవాలని తెలిసిందో లేదో నాకైతే తెలియదు కానీ సో ఈ కామెంట్ కొంచెం రెగ్యులర్గా వస్తుంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నేను మిస్ అయ్యాను అవి మరి ఒకసారి పెట్టండి అక్క అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా సో ప్రతిసారి నేను మళ్ళీ అవే వీడియోస్ పెట్టానంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి బోర్ కొడుతుంది అలాగని నేను ప్రతిసారి చెప్పింది చెప్పలేను సో కొంచెం జాగ్రత్తగా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి వస్తుంది ఏం ప్రాబ్లం లేదు సో ఈరోజు అయితే మనం పికాక్ డిజైన్ కానీ పికాక్ని నించొచ్చు ఫ్లవర్స్ని నించొచ్చు జింక ఏనుగులు అట్లా రకరకాలు వస్తూ ఉంటాయి కదా సో అలా నింపుడు కుట్టు ఏదైతే వస్తుందో అది ఎలా వేసుకోవాలి అన్నది ఈరోజు చూసేద్దాం ఇది వచ్చేసి మనకి కేవలం చైనేనండి చైన్తోనే ఇంత అద్భుతమైనటువంటి వర్క్ అన్నది వస్తుందన్నమాట సో దూరం చూసి చాలా బాగా కనిపిస్తుంది కదా దూరం నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది సో ఈరోజు అయితే ఈ వర్క్ నేర్చేసుకుందాం రేపటి వీడియోలో మీకు ఇంకా డిఫరెంట్గా ఉండేటటువంటి వర్క్ ఒకటి చూపిస్తాను ఓకేనా ఎంతమంది ట్రై చేస్తున్నారు లేదన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చండి సో ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి బాయ్ సో ఫస్ట్ వచ్చేసి ఇలా నేను పికాక్ డిజైన్ అన్నది డ్రాయింగ్ వేసేసుకున్నాను అనమాట సో వైట్ పెన్సిల్తో అండి ఒకవేళ మీకు వైట్ పెన్సిల్ లేదు అంటే చక్కిస్తూ అయినా డ్రా వేసేసుకోవచ్చు సో చాలా వరకు పికాక్ డిజైన్స్కి నింపుగా వర్క్ అన్నది వస్తూ ఉంటుంది కదా సో అలా నింపుగా వర్క్ వచ్చినప్పుడు మనం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అన్నది తీసుకున్నాను ఇది వచ్చేసి నేను టూ లైన్స్ తీసుకుంటున్నానండి టూ లైన్స్ తీసుకున్న తర్వాత
ముడి అన్నది వేసేసుకొని ఫస్ట్ అయితే అవుట్లైన్ వేసేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు సిల్క్ థ్రెడ్తో వేయటానికి ఇబ్బందిగా ఉంటే కనుక జెరీ థ్రెడ్ అన్నది యూజ్ చేయండి అవుట్లైన్కి. జెరీ థ్రెడ్ కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అవుట్లైన్స్కి. ఒకవేళ మీకు వచ్చు మాకు సిల్క్ థ్రెడ్ ప్రాక్టీస్ అవుతుంది లేక అంటే కనుక మీరు సిల్క్ థ్రెడ్ అన్నది యూజ్ చేయొచ్చు. సో చాలామంది సిల్క్ థ్రెడ్తో రావట్లేదు అక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. అందుకోసమే నేను జెరీ థ్రెడ్ అన్నది యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నేను ఎందుకు రెండు సిల్క్ థ్రెడ్సే తీసుకున్నానంటే హసీనా వాళ్ళకి జెరీ థ్రెడ్తో బాగా వస్తుందన్నమాట, సిల్క్ థ్రెడ్తో వేయటమే రావట్లేదు, మేము దీంతోనే ప్రాక్టీస్ చేస్తాం అక్క అని చెప్పేసి చెప్పారు. సో అందుకోసం నేను వాళ్ళకి ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్తోనే చూపిస్తున్నాను అన్నమాట. సో సిల్క్ థ్రెడ్తో వేసుకునేటప్పుడు చైన్ అన్నది చాలా చిన్నగా వచ్చింది, అంటే అందంగా కనిపిస్తుందండి. సో ఈరోజు చూపించబోయే ఈ వర్క్ ఎంత ఈజీ అంటే మీకు అంత ఈజీ అన్నమాట. చూడడానికి హెవీగా కనిపిస్తుంది, వేయడానికి అంత ఈజీ వర్క్ అన్నమాట, తొందరగా అయిపోతుంది. దీంట్లో మనం ఇంకా కొంచెం వేరియేషన్స్ కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో చూపిస్తాను, ఎలా వేరియేషన్స్ చేసుకోవాలి, ఏంటి ఎలా చేస్తే ఏ మోడల్ వస్తుంది అన్నది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ మొత్తం కూడా అవుట్లైన్ అన్నది గ్రీన్ కలర్ థ్రెడ్తో ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్తో అవుట్లైన్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇందులో నేను ఆరెంజ్ కలర్ అన్నది తీసుకోబోతున్నాను. సో ఆరెంజ్ కలర్ తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్ అన్నది బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అన్నమాట, లేట్ అవుతుంది అని చెప్పేసి. సో పికాక్స్లో చాలా చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి, పించం పెద్దగా పెట్టినట్టుగా చిన్నగా పెట్టినట్టుగా కదా. సో అలా వచ్చేటటువంటి పికాక్స్ అన్నింటికి కూడా ఎలా ఎలా వేసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఇందులో నేను పించానికి మొత్తం కూడా నేను వేసానండి, ఎలా వేయాలన్నది చూపించాను. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకొని టూ లైన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఇక్కడ పించం ఉంది కదా, సో పించం కింద నుంచి వేస్తూ వస్తున్నాను అన్నమాట. ఇలా వేసుకునేటప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది బాగా అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్దగా చైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఒక చిన్న చైన్ అన్నది వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం వేసుకుంటూ వెళ్ళటమేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ అయితే నేను మీ కింద కొంచెం అర్థం కావటం కోసం కొద్దిగా నేను గ్యాప్ ఇస్తూ వర్క్ అన్నది చేశాను. యాక్చువల్గా అయితే ఈ డిజైన్ అస్సలు గ్యాప్ ఉండకూడదు, గ్యాప్ ఉంది అంటే అర్థం అవ్వదు అన్నమాట, సారీ అర్థం అవ్వదు కాదు అందంగా ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇందాక నేను పెద్ద చైన్ వేశాను కదా, సో కరెక్ట్గా పెద్ద చైన్కి సెంటర్లో మళ్ళీ చైన్ రెండో చైన్ అన్నది పడేలాగా తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పెద్ద చైన్కి మధ్యలో చైన్ అది వచ్చేలాగా తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకోవటం వల్ల ఈ స్టిచ్ పడినటువంటి డిజైన్ ఉంటుంది కదా, అది భలే అందంగా కనిపిస్తుందండి. టోటల్గా కుట్టిన తర్వాత హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేనైతే మీకు కొంచెం గ్యాప్ అన్నది ఇచ్చి చూపించాను మీకు అర్థమవ్వాలని. సో అలా గ్యాప్ అన్నది అసలు రాకూడదు, నేను మీకు కొద్దిసేపటి వరకు అర్థమయ్యే వరకు ఇలాగే చూపించి తర్వాత గ్యాప్ లేకుండా ఎలా వేయాలి అన్నది కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనకు అంటే ముళ్ళు వేసుకోవడం అలా లేకుండా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఒక చైనే అండి, ఆ చైన్ అన్నదే మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నది పెడతాను, చూడండి ఈరోజు మీకు ఓకే అర్థమవుతుంది ఈ మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే అంటే కనుక రెగ్యులర్గా వీడియోస్లో కూడా కొంచెం ఫాస్ట్ అన్నది పెంచుతానండి. మరి స్లోగా చూపిస్తుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో చూడండి ఈరోజు అర్థమైంది అంటే రేపటి నుంచి కూడా ఇలాగే పెడతాను. సో నేనైతే పికాక్కు మొత్తం కూడా పించానికి వేసేసాను, ఎలా ఉంది అన్నది చెప్పండి. మీకు ఇంకా అర్థం అవ్వలేదంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇప్పుడైతే నేను మ్యూజిక్ పెడతాను, చూసి ఎంజాయ్ చేస్తూ ఎలా నేర్చుకోవాలన్నది చూసి నేర్చేసుకోండి.
వేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో మనకి లైన్స్ లాగా కనిపిస్తుంది చూడండి. ఆ లైన్స్ అన్నవి మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మనం మొత్తం కంప్లీట్గా దగ్గర దగ్గరగా వేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందంటే రియల్గా మీరు ఒకసారి వేసి చూడండి. మీకే సిల్క్ థ్రెడ్ అన్నది షైనింగ్ కానివ్వండి, వేసిన తర్వాత అది ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి చుట్టూ కూడా ఒక చిన్న అవుట్లైన్ అన్నది వేసుకోవాలి. అలా చిన్న అవుట్లైన్ చైన్తో వేసుకోవటం వల్ల ఫినిష్ అయిపోతుంది అన్నమాట అక్కడికి. సో చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇది నేను వేశాను, తనని పింక్ కలర్లో వేసింది తను. నేను అది వీడియో తీసాను అనుకున్నాను, మర్చిపోయానండి. సో రేపటి వీడియోలో నేను మీకు ఇది చూపిస్తాను, టోటల్గా మొత్తం కంప్లీట్గా చూపించిన తర్వాతే వేరే వర్క్ అన్నది చూపిస్తానమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చిన్నగా చైన్ అన్నది వేసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత వీటిపైన మనం కుందన్స్తో డెకరేట్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ అండి. కుందన్స్తో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో అది నేను కంపల్సరీ రేపు చూపిస్తాను. మీకు ఈ స్టిచ్ అర్థం అవ్వాలని చెప్పేసి నేను స్లోగా అంటే చాలా స్లోగా పెట్టాను, కొంచెం లాస్ట్కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. చూడండి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే అర్థమైందంటే పెడదాం, లేదంటే లేదు. సో ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెన్నో మగ్గం వర్క్ బేసిక్స్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. నేను నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు గుడ్ నైట్ చెప్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మీకు మార్నింగ్ అవుతుంది. అండ్ గుడ్ మార్నింగ్, బాయ్.